హైదరాబాద్ జిల్లా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. గుజరాత్ కన్నా ఎన్నో రెట్లు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అక్కసతో అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సుయన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అన్నాటి తెలంగాణ ఉద్యమంలో అసలుపాటు ఎంతమంది అమృత సాక్షిగా మన దేశ ఉద్యమం 2009 కేసీఆర్ దిశతోనే ఆ దిశతో మొదలైనటువంటి ఎంతమంది విద్యార్థులు యువజనులు అమ్మలేటువంటి తరుణంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 8 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేసినటువంటి తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 2015లో తల్లిని చంపి బిడ్డలు పుట్టించిందని మాట్లాడడం, అదేవిధంగా లేని పని విధంగా ఉన్నాడు. నిన్న కూడా రాజ్యసభలో తెలంగాణ అంశాన్ని అసలు సంబంధం లేకుండా బడ్జెట్ విషయాలు అని కూడా బడ్జెట్కి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా తెలంగాణకు సంబంధించిన విషయాలు మాట్లాడడం అవసరం చాలా దురదృష్టకరం. ఆయన తెలంగాణ మీద విషయం చింపుతున్నటువంటి అంశం కూడా చాలా దుర్మార్గమైనది, దురదృష్టకరమైనది. ఒక దేశ ప్రధానమంత్రి ఉండి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ ఏ ఒక్క ఉత్తర భారత కాదన్నటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోవాలి.